करोना बार पड़ इटे को रामगुंडम एमएलए कोरुकंटी चंदर रटिंचिन उत्साह तो मुंदुकु सागुतुन्नारु प्रजल आशीस्सुल वल्ले तानु तिरिगि आरोग्यवंतुन्नयानी वारि समस्यल परिष्कारमे तम ध्येयमन्नारु इंदुलो भागंगा पल्लेल्लो नेलकोन्न समस्यल परिष्कारंपै प्रधानंगा दृष्टिनि सारिंचारु पल्ले निद्र पेरुतो पल्लेबाट पट्टारु करोना महమ్మారి బారి నుంచి ఇటివలే కోలుకున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుంటి చందర్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. గత కొద్ది రోజులుగా కరోనా బారిన పడి నియోజకవర్గానికి దూరం కావడంతో ప్రజా సమస్యలు పెండింగ్ లో పడ్డాయి. దీంతో ప్రజల వద్దకే నేను అంటూ పల్లెబాట పట్టారు. పల్లెల్లో నిద్ర చేస్తూ అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో గత రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి పాలకుర్తి చేరుకున్న కోరుకంటి అక్కడే బస చేశారు. ఉదయం గ్రామంలోని వాడవాడన కాలినడకన పర్యటిస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యే అంటే గెలిచిన తర్వాత కనబడకుండా పోయేవారని కానీ తమ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఇలా పల్లె నిద్ర చేస్తూ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆనందంగా ఉందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. పాలకుర్తి మండలంలో మీ కొత్తపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క పల్లె నిద్ర కార్యక్రమంలో రాత్రి మా అమ్ముల కుమార్ ఇంట్లో బస చేయడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా సంపూర్ణంగా తెలుసుకోవడంతో పాటు ఈ గ్రామంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలన్నిటిని కూడా ప్రజలందరికీ కూడా భరోసాను కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాత్రి ఇక్కడనే నేను నిద్రపోవడం, ఉదయం లేచి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులన్నిటిని కూడా వార్డు సంబంధించినటువంటి వార్డు మెంబర్లను అదేవిధంగా సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ అందరం కూడా ఈ యొక్క గ్రామంలో అన్ని తిరగడం జరిగింది. ఈ తిరగడంతో పాటు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా పెండింగ్లో ఉన్నట్టయితే వాటిని సంపూర్ణంగా పరిష్కారం చేయడంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా